రూపాయ నమష్య శ్రీ విద్య ప్రేక్షకులకి అందరికీ ఒక విన్నపం ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్ల అంటే రాబోయే ప్రతి ఒక్క వీడియో మీరు చాలా తొందరగా చూడ శ్రీ విష్ణు రూపాయి నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కుజ రాశి పరివర్తన గురించి మనము తెలుసుకోబోతున్నాము కుజుడు నవంబర్ నుంచి ఈ థర్టీన్ మార్చి రోజున రాశి పరివర్తన చేసుకొని మిథున రాశి లోపల వెళ్ళబోతున్నాడు అంటే చూసుకున్నైతే ఇంతకుముందు కుజుడు స్తంభన కుజుడు ఒకటి రాశి లోపల చాలా రోజులు ఉండడం వల్ల కొన్ని మానసిక ఇబ్బందులు కొన్ని సామాజిక ఇబ్బందులు అయితే మనం అందరం చూసే ఉన్నాం కానీ రావి రోజులు కుజుడు రాశి పరివర్తన ముఖ్యంగా ఏంటంటే మిథున రాశి లోపల కలగబోతుంది ఈ కుజుడు మిథున రాశి లోపల ముఖ్యంగా కనుక చూసుకున్నట్టు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఉండబోతున్నాడు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల మిథున్ రాశి లోపల కుజుడు అగ్నితత్వ గ్రహం అగ్నితత్వ గ్రహం కాబట్టి మిథున రాశి వాయుతత్వ రాశి అగ్నితత్వం అలాగే వాయుతత్వ సమ్మిశ్రం అవడం వల్ల ఈ రాబో రోజుల్లో కొన్ని సామాజికంలో కావచ్చు ఆర్థికలు కావచ్చు రాజకీయ క్షేత్రాలు కావచ్చు కొన్ని పరిణామాలు అయితే చాలా భయంకరంగా రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి ఇక్కడ ప్రాకృతిక ఆపదలు అయితే రాబోయే రోజులు చాలా ఎక్కువ కనబడబోతుంది పోలి పోలీస్ మిలిటరీ అలాగే సైనికులు కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు కొద్దిగా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు వాళ్ళకి రాబే రోజుల్లో కొన్ని ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి ఎందువల్ల అంటే ఇక్కడ కుజును కేంద్ర స్థానం లోపల కుజు నుంచి టెన్త్ భవన్ లోపల దేవుగురు బృహస్పతి అలాగే రవి ఉండడం వల్ల కొద్దిగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజల పట్ల కొద్దిగా చాలా గంభీరంగా చాలా ప్రమాదంకరం కలిగించే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి అలాగే కుజును తొమ్మిదో స్థానం నుంచి కుజుని నుంచి తొమ్మిదో స్థానం లోపల అంటే త్రికోణ స్థానం లోపల శనిదేవుడు ఉండడం వల్ల కొన్ని ప్రజలకు నచ్చలేని కావచ్చు కొద్దిగా ఏంటంటే నిర్ణయాలు అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి ఇక్కడ వ్యక్తిగతంగా ఏ రకంగా ఉంటుంది మనం చూసుకోవడానికి ప్రయత్నించుదాం కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో కుజుడు మీ రాశి నుంచి వేయ స్థానం లోపల గోచరం చేసుకోబోతున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే కుజునికి వ్యయస్థానంలో అంత శుభంగా అయితే చెప్పలేరు అంటే కాలచక్రంలో వ్యయస్థానం ఇది జలతత్వ రాశి కాబట్టి అంటే కుజునికి ఎప్పుడు కూడా అష్టమ స్థానంలో చతుర్థ స్థానంలో అలాగే ద్వాదశ స్థానంలో అంత శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇవ్వడు కానీ ఇక్కడ ద్వాదశ స్థానంలో మిథున రాశి వాయుతత్వ రాశి ఉండడం వల్ల ఏంటంటే కొన్ని విష లోపల కుజున్ను ఫలితాలు కర్కాటక రాశి వారికి కొన్ని నెగేటివ్ ఖచ్చితంగా ఉండబోతున్నాయి ఇందులో చెప్పాల్సిన కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ ఉండడం వల్ల కొన్ని విషయాలు దాని గురించి కూడా మనం తెలుసుకుందాం ఏంటంటే అది ముఖ్యంగా కుజుడు ద్వాదశ స్థానంలో ఎప్పుడైతే గోచరం చేసుకుంటాడో అప్పుడు మూడు విషయాల లోపల చాలా ప్రతికూల సమయం ఖచ్చితంగా ఉండి తీరుతుంటుంది ఫస్ట్ ఏంటంటే ఎలక్ట్రానిక్ వస్తువు ఏదో ఎలక్ట్రానిక్ ఏదైనా ప్రోడక్ట్స్ కనుక మీ ఉన్నట్లయితే అవి డ్యామేజ్ ఖచ్చితంగా అవుతుంటాయి ఏదైనా సర్వీస్ ఏదైనా ప్రాబ్లం ఖచ్చితంగా మీకు తలనొప్పి అయితే తెస్తుంటుంది సెకండ్ పాయింట్ అనుకోకుండా ఏంటంటే దెబ్బలు తగులుతుంటాయి అనుకోకుండా యాత్రలు చేసే ముందు అంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు కొద్దిగా దొంగతనం కావచ్చు ఏదైనా వస్తువులు పోవడం కావచ్చు ఇలాంటి విచారణలు మీ వెంట కలుగుతుంటాయి మూడో పాయింట్ ఏంటంటే ఇక్కడ కుజుడు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల కోర్ట్ కేస్ పోలీస్ కేస్ ముందు నుంచి లేదు ఏదైనా అంత సాల్వ్ అయినా అనుకున్న మ్యాటర్ కూడా అనుకోకుండా ఏకా ఏకంగా పైకి లేసే అవకాశం కూడా ఉంటుంది ఈ మూడు సంఘటనలు ఖచ్చితంగా ప్రతికూల సమయమైతే కర్కట రాశి వారి కోసం ఉండబోతుంది ఇక్కడ కర్కట్ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కుజుడు యోగ కారకుడు కావడం వల్ల ఎందువల్లంటే పంచమాధిపతి అలాగే కర్మాధిపతి యోగకారకుడు అవ్వడం వల్ల కుజుని ఫలితాలు కర్కాటక రాశి వారికి మామూలుగా బాగానే ఉంటాయి కానీ మీ రాశి లోపలనే కుజుడు నీచ రాశి మీ రాశి కుజుంది నీచరాశి కాబట్టి ఏంటంటే కొద్దిగా మీరు పిరికి ఇలాంటి విషయాలు అంటుంటారు ఏంటంటే మీరు కొన్ని విషయాలపై చాలా భయపడుతుంటారు కాబట్టి ఎక్కువ రిస్క్ అయితే మీరు తీసుకోరు కానీ ఒక్కసారి తొందరపాటు మీ జీవితంలో అప్లై అయినట్లయితే చాలా తొందరపాటు చేస్తుంటారు చాలా హడావిడి చేస్తుంటారు అది ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు కొద్దిగా ఇతరులు మిమ్మల్ని ఫోర్స్ చేయడం వల్ల కావచ్చు ఇలాంటి విషయాలు అయితే మీ జీవితంలో జరిగి తీరుతుంటాయి కానీ ప్రస్తుత ఈ సమయంలో ఏంటంటే కుజుడు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఎప్పుడైతే రాహు గోచరం రాహు నక్షరంలో నక్షత్రంలో కుజుడు గోచరం చేస్తాడు అప్పుడు కొద్దిగా కార్యక్షేత్రాల లోపల మీ అధికారులతో కావచ్చు మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే కావచ్చు ట్రావెలింగ్ అక్కడ కావచ్చు కొద్దిగా ప్రతికూల సమయం అయితే ఖచ్చితంగా ఉండబోతుంది రాహు నక్షత్రంలో కుజుడు గోచరం చేసే ముందు అప్పుడు మీరు అనుకున్న పని ఒక్కటి సరిగ్గా అవ్వదు కోపం చాలా పెరుగుతుంటుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది ఏం చేయాలో తెలియాలని కొన్ని కొన్ని విషయాల లోపల అన్నెసెసరీ కొద్ది కోపం ఎక్కువ రాబోతుంది అనవసరమైన డాక్యుమెంట్ పైన సైన్ చేయడం ఇరికిపోవడం అలాగే బ్యాంక్ లోన్లో అప్లై చేయడం ఇలాంటి సన్నివేశాలు అయితే మీ జీవితంలో రాబో రోజుల్లో ఉండబోతుంది దీనికి ఒక పరిష్కారం ఏంటంటే ఆలోచించకుండా ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ చేయకండి జాగ్రత్తగా ఆలోచించండి చూడండి చదువుకోండి దాని తర్వాతే ముందుకు వెళ్ళండి ఇంకో విషయం ఆలోచించకుండా ఎవరికి హామీ ఇవ్వకండి ముఖ్యంగా ఏంటంటే మీ ఆలోచన క్షమత చాలా తగ్గబోతుంది ఏదో ఒకటి చేయాల తప తాపత్రత ఖచ్చితంగా ఉంటుంది కానీ చేయడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్క ఫలితం విఫలమే అవబోతుంది కూజును సప్తమ దృష్టి షష్ట స్థానం పైన ఉండడం వల్ల శత్రులు చాలా పెరగబోతున్నారు భయపడలేకండి వాళ్ళైతే మిమ్మల్ని ఏం చేయరు కానీ కుజును అష్టమ దృష్టి సప్తమ స్థానం పైన ఉండడం వల్ల దాంపత్య జీవితం అంతా అనుకూలంగా ఉండదండి ఇంతకుముందు ఏ రకంగా ఉండే కొద్ది ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కానీ దానికన్నా కొద్ది ప్రాబ్లమ్స్ రాబోయే రోజులు పెరగబోతున్నాయి ఎందుకలా అంటే మీరు తొందరపాటులో అనడానికి ఒక మాట అనడం వల్ల కోప కోపగించుకోవడం వల్ల కుటుంబంలో మీరు కొన్ని తెలుసుకోలేని వల్ల ఆలోచించకుండా తీసుకున్న మాటల వల్ల ఇవి మీ వెంట కలిగి తీరుతుంటాయి మీరు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఈ రాబోయే రోజుల్లో ఫార్టీ ఫైవ్ డేస్కి వచ్చిన మీకోసం అంత అనుకూలంగా లేదు ఎలాంటి విషయంలో తొందరపాటు చేయకండి మిగతా బాగానే ఉండబోతేనే మనం తెలుసుకుందాం ఏ రకంగా ఉండబోతుంది శ్రీమాత్రేనమ్మా